విశ్వవిద్యాలయం తరఫున నేను పిహెచ్డి చేయడానికి అనుమతి తీసుకున్నాను. హేతువాద మానవవాద సాహిత్యం రవిపూడి వెంకటాద్రి రచనలు అనే అంశం మీద నేను పిహెచ్డి చేస్తున్నాను. అందులో భాగంగా రవిపూడి వెంకటాద్రి గారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ చేయడానికి నిన్న చీరాలు రావడం జరిగింది. ఈరోజు హేతువాది మాసపత్రిక 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భారత హేతువాద సంఘ చైర్మన్గా ఉంటున్నటువంటి రవిపూడి వెంకటాద్రి గారు ఇక్కడికి విచ్చేశారు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఇంకొల్లులో. ఈ ఇంటర్వ్యూ నేను వారి దగ్గర తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వారు సమాధానాలు చెప్తారు. నమస్కారం మాస్టరు. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున హేతువాద మానవవాద సాహిత్యం రవిపూడి వెంకటాద్రి రచనలు అనే అంశం మీద పిహెచ్డి చేయదలుచుకున్నాను. అందులో భాగంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక ప్రశ్నావళి తయారు చేసుకుని వచ్చాను. అందులో నేను ప్రశ్నలు అడిగితే మీరు సమాధానాలు చెప్తే వాటిని నేను రికార్డ్ చేసుకుని తర్వాత విశ్వవిద్యాలయం వారికి సమర్పిస్తాను. ముందుగా మాస్టారు, మీ జనన వివరాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఆ వివరాలు తెలియజేయండి. దగ్గర పెట్టుకున్నాను సార్. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ గ్రామం. అయితే అక్కడ మాది పెద్ద సమిష్టి కుటుంబం. ఆ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు రవిపూడి వెంకయ్య, అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ. నేను జన్మించింది 9 ఫిబ్రవరి 1922. మరి మాస్టరు, మరి మీది సమిష్టి కుటుంబం అన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మీ సమిష్టి కుటుంబం తాలూకు వివరాలు, అదేవిధంగా మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగింది స్థూలంగా వివరించండి. అది రావిపూడి వారికి, కోయి వారికి ఇద్దరికి చెల్లిందండి, చెందింది. వారిద్దరు కూడా భావమూర్తులు అవుతారు. ఆ తర్వాత చాలా కాలానికి వాళ్ళు 30 నుంచి 39 ప్రాంతాల్లో కోయి వారు సగభాగం మంచుకున్నారు, రావిపూడి వారు సగభాగం మంచుకున్నారు, సగపోయారు. కానీ నా విద్యాభ్యాసం ప్రారంభమైంది మాత్రం సమిష్టి కుటుంబం ప్రారంభమైంది. తొలుత మా స్వగ్రామంలోనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య అక్కడనే జరిగేది. ఆ తర్వాత ఇంగ్లీష్ కొంత చదువుకోవడం కోసం మాకు దగ్గరలో పావులూరు గ్రామం ఉంటే, ఆ పావులూరు గ్రామంలో పోస్ట్ మాస్టర్ ఉన్నవాడు మధులూరు సూర్యనారాయణ. ఇప్పుడు ఆయన వద్ద 1 సంవత్సరం ఇంగ్లీష్ చదువుకున్నాను. అక్కడి నుంచి మా నాన్నగారు తీసుకెళ్తే, ఒంగోలు తీసుకెళ్తే అక్కడ హై స్కూల్లో చేర్చారు. నేను ఆ సెకండరీ విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అంటే సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అనేది నేను ఒంగోలులో చదువుకున్నాను. తర్వాత మాస్టరు, మీరు చదువుకునేటప్పుడు మీ యొక్క అభిరుచులు కానీ, మరి మీ మీద ఎవరైనా మీ గురువులు ప్రభావం కానీ ఉంటే అటువంటి విషయాల గురించి కూడా తెలియజేయాలి. నాకు ప్రత్యేకమైనటువంటి గురువులు ప్రత్యేక ఎవరు లేరు. అయితే ఒంగోలులో ఉండగానే కొంచెం ఏదో నాటకాల్లో పాల్గొంటుండేవాడిని, సెకండ్ థర్డ్ ఫోన్ చదివేటప్పటి. ఆ తర్వాత నా విద్యాభ్యాసం ఇక్కడికి చీరాల మారింది. ఇక్కడ 4th ఫామ్, 5th ఫామ్ చదివాను.
ఫిఫ్త్ లో కారణాంతరాల వల్ల నేను 14 డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. 2 సంవత్సరాలు డిస్కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఫారంలో చేరేసి మళ్ళీ కంటిన్యూ చేసి చేశాను. అయితే ఎస్ఎస్ఎల్సీలోకి వచ్చేటప్పటికి దాదాపు అగస్త ప్రాంతంలో ఆ తెలుగు మేస్తారు చెన్నం రామేశ్వర గారు అనే ఉండారు. ఆయన ప్రస్తావన వశంగా శంభుక వసన గురించి ఒక చేశారు. శంభుకుణ్ణి రాముడు చంపాడు, మరి దాని మీద కవిరాజు త్రిపురనేని గారు నాటకం రాశారని చెప్పి చెబితే, మరి అది చాలా అన్యాయంగా భావించి నేను మరి మేటపాలెం లైబ్రరీకి వెళ్ళి శంభకవచ నాటకం చేసుకుని చదివాను. దాంతో నాకు అసలు చాలా భావ పరిణామం జరిగింది. నేనంటే దాదాపు నిహిలిస్ట్గా అప్పుడే మారాను నేను. తర్వాత ఆ నాస్తికత్వం ఇంకా అభివృద్ధి చెంది ఏజ్వాదంలోకి మారి ఆ రకంగా అది జరిగిందండి. నీకే లేదు మాస్టరు, మీరు ఎప్పటిదాకా చదువుకున్నారు, తర్వాత మీ చదువు పూర్తయిన తర్వాత మీరు ఏమైనా ఉద్యోగాలు చేశారా, ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఎంతకాలం చేశారు, అదేవిధంగా మీ వివాహం ఎప్పుడు ఎవరితో ఏ విధంగా జరిగింది, అటువంటి విషయాల గురించి కూడా స్థూలంగా వివరించండి. నేను ఎస్ఎస్ చదివేటప్పుడు నిహిలిస్ట్గా మారని చెప్పాను కదా, ఆ సందర్భంలోనే మా గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరిగితే ఆ సమావేశాల్లో నేను నా భావాలను బహిరంగంగా వివరించడం జరిగింది. దాంట్లో కొంత కొద్దిమంది గెలపల గ్రామాల నుంచి వచ్చినటువంటి కొద్దిమంది బ్రాహ్మణులు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే దానికి మా కుర్రవాళ్ళందరూ కూడాను మా గ్రామంలో దానికి ప్రతిస్పందించారు. అందువల్ల ఆ సమస్య అంతర్గతంగా సమస్యపోయింది. కానీ నేను మళ్ళీ ఇంటర్మీడియట్ విద్యకి ఇక్కడ గుంటూరు వెళ్ళాను. గుంటూరు హిందూ కాలేజీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ అక్కడ చదివాను. చదివినప్పుడు తర్వాత ఐ హావ్ లాస్ట్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ నాకు పోయింది. అయినప్పటికీ అప్పుడు మేము అక్కడ ఉండగానే కవిరాజు త్రిపురనేని గారిని కలిశాము. కలిస్తే ఆయనకు కొద్దిపాటి సంభాషణ మాత్రమే జరిగింది. అప్పటికే ఆయన సన్మానం జరిగి 1942 సన్మానం జరిగింది ఆయన గుడివాళ్ళు. కానీ కొద్ది కాలంలోనే జనవరి 16, 1943 ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఇది ఆయన స్మృతి శిఖరంగా నాగండ్ర మా స్వగ్రామం నాగండ్రలో నేనే కవిరాయాశ్రమం స్థాపించాను. దానికి మా గ్రామంలో ఉన్న యువకులందరికీ పెద్దలందరి సపోర్టు అందరి సపోర్టు ఉన్నది. మేము ఆ రోజుల్లో దాని ద్వారా కుల మతాలకు విరుద్ధంగా దైవ భక్తికి విరుద్ధంగా ఈ పురాణాలకు విరుద్ధంగా మేము దాన్ని సర్విశ్రుతమైనటువంటి ప్రచారం చేసాము. అది ఒక ఘట్టం. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎత్తాలని పూర్తి చేద్దామని ఉద్దేశంతో తమిళనాడులో మకాం పెట్టి అక్కడ చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు మాకు అప్పుడు. అక్కడ త్రిపురని విజయప్రచంద్ గారు, ఆవులు గోపాలకృష్ణ మృత్యు గారు, ఇంకా ఇతర మిత్రులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అంత పూర్వం నుంచి కూడా మాకు తెలుసు. అందువల్ల వాళ్ళ దీని సందర్భంలో నేను క్రమక్రమే 1945లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి దగ్గరయ్యాను. ఎందుకంటే రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో ప్రత్యేకమైనటువంటి విషయంగా రెనైజెన్స్ ఉద్యమం ఉండేది. ఆ రెనైజెన్స్ ఉద్యమం అంటే హేతువాదానికి సన్నిహితంగా ఉండేది, దానిలో భాగమే అనే ఉద్దేశంతో అందరూ చేరాను. ఈ మధ్య మా ఒంగోలులో తెనాలలో ఉంటున్న సందర్భంలోనే నాకు వివాహం జరిగింది. ఆ వివాహం కారణచేటలో ఉన్నటువంటి చెరుపూరి వెంకటసుబ్బయ్య గారి కుమార్తె నాగరత్నమ్మ గారితో నా వివాహం జరిగింది. ఆ వివాహం 6 రోజుల్లో నిర్వహించారు. మేము ఆల్రెడీ కవిరాజు పద్ధతికి మారి ఉన్నాం కాబట్టి 6 రోజుల్లో దాన్ని నిర్వహించడానికి మరి జీఎల్ దాసు అంటే మనకి మాజీ ఎమ్మెల్సీ ఆయన హరిజన వర్గానికి చెందినవాడు, మనం దళితులు ఉంటామే ఆ దళిత వర్గానికి చెందిన వాడి చేత కవిరాజు గారి పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నాం.
నా వివాహానికి నిజంగానే ఆ రోజుల్లోనే చాలా పువ్వాడు నాగేశ్వరరావు గుంటూరు నుంచి పబ్లిక్ ప్రాజెక్ట్ బసరాజు రాఘవేశ్వర చౌదరి ఇది బాలకి వెంటారు ఆయన ఇట్లాంటి ఇంకా చాలా పెద్ద పెద్దలు చాలామంది పెద్దలు హాజరయ్యారు. అది చాలా మంచి ఘట్టంగానే నడిచారు. అయితే ఆ తర్వాత మాకు ఇక్కడ నాగరత్నం తోటి నాకు ఇది ఏర్పడిన సంబంధం ఏర్పడిన తర్వాత నాకు ముగ్గురు సంతానం కలిగారు. పెద్దమ్మాయి శోభ, ఆమె బీఈడీ చేసి తర్వాత తెలుగు పండిట్గా కొన్నాడు వచ్చేసి రిటైర్ అయింది. రెండో అమ్మాయి శోభ, ఆమె మెట్రికులేషన్ దాకా చదివిన తర్వాత ఏ ఉద్యోగం ఏమి చేయలేదు. ఆ తర్వాత ఇది జయంత్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, అతను గ్రాడ్యుయేట్ అయ్యాడు కానీ నిరుద్యోగం అలాగే మిగిలిపోయాడు. ఏ రకమైన వ్యాపారాలు కూడా ఏం చేయలేదు. నేను నాకు కూడా వేరే రకమైన వ్యాపారాలు ఏమి లేవు. మాకు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో అంటే 5 ఎకరాలు నాకు నా భాగానికి వచ్చింది. ఆ 5 ఎకరాల భూమిని మా అన్నలే ఇద్దరే అంటే రావిపూడి తిరుపతి రాయుడు అంకమ్మ వాళ్ళిద్దరు మా అన్నయ్యలిద్దరు ఆ తమ్ముడేమో చింపడయ్య ఆ చెల్లెళ్ళేమో లక్ష్మీదేవమ్మ అందువల్ల మా పెద్ద అన్నయ్యలు ఇద్దరు పెద్ద అన్నయ్యలు ఇద్దరు ఉన్నారే వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకొని నాకు వాళ్ళు ఇష్టం వచ్చినంత పంపిస్తుండేవాళ్ళు. నేను ఎప్పుడు నాకు అదనంగా కావాల్సి పంపించేవాడు కానీ దీనికి కౌరులు కరామతులు అంటూ ఏమి ఉండేవి కావు. మాస్టర్ మీరు ఇందాక 1945లోనే మరి మీరు రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరినట్టుగా చెప్పారు, మరి ఆ పార్టీ తరఫున మీరు ఏమైనా ఎన్నికల్లో పోటీ చేశారా, మరి ఆ వివరాలు, అదేవిధంగా మీరు హేతువాద ఉద్యమంలోకి ఏ రకంగా వచ్చారు, మీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉందా, ఎవరి ప్రభావం ఉంది, ఆ వివరాలు తెలియజేయండి. ప్రశ్నకి కొంచెం ఇబ్బందికరమైనది ఎందుకంటే 1945లో నేను రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరాను. 1946లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ తరఫునే ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బాపట్ల ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను రాడికల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున. అయితే ఒక ఆ రోజుల్లో భూపట్టాదారులు మాత్రమే ఓటర్లకు ఉండేవాళ్ళు. మా గ్రామం మొత్తం మా గ్రామానికి మా హామ్లెట్కి మొత్తానికి కలిపి కూడాను మొత్తం అంతా ఉన్నటువంటి ఏది ఓటర్లు అంతా 104 మంది ఉన్నారు. ఆ 104 మందిలో 102 మంది నాకే ఓటు చేశారు. ఎందుకంటే అది కవిరాశ్రమ ప్రభావం. నేను అంతకుముందు నుంచి చేసినట్టు కృషి నా పట్ల ఉండే విధానంతో గ్రామంలో ఏ రకమైన చీలిక లేకుండా వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో నాకు ఉద్యోగిస్తారు. మొత్తం మీద అది కాంగ్రెస్ చాలా బలంగా ఉన్న రోజులు కాబట్టి నేను గెలవలేదు. అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత నేను 1946లో పోటీ చేశా కదా, ఆ జూన్లో డెహ్రాడూన్లో ఇది రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యయన తర్వాత జరిగాయి. 10 రోజుల పాటు జరిగాయి. ఆ అధ్యయన తర్వాతకు వెళ్ళి నేను కూడా హాజరయ్యాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అంతర్జాతీయ రాజకీయాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అవన్నీ చేశారు. ఆ సమావేశంలోనే క్రమంగా ఈ పార్టీల యొక్క ప్రభుత్వాలన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉంటాయి కాబట్టి వాటి వల్ల ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది కాబట్టి పార్టీ రహిత ప్రజాస్వామ్యం అయితే బాగుంటుంది అనేటువంటి ధోరణి మాత్రం ఆ రోజు నేను కనిపించింది. అది 1948 వచ్చేటప్పటికీ కలకత్తా సమావేశంలో పార్టీని రద్దు చేసి 22 సూత్రాల ప్రాతిపదికగా రాడికల్ హ్యూమనిజం హ్యూమనిస్ట్ ఉద్యమం అనే దాన్ని ఆయన ప్రతిపాదించాడు. మరి అది దాదాపు ఆ రకమైన
ఆ ఉద్యమం అనేటువంటిది ప్రత్యేకంగా బయలుదేరడం అనేది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కొత్తది. అంతకుముందు హ్యూమనిస్ట్ పవర్ ఉన్నమాట వ్యవస్థ 1933 1973 మరి అంతర్జాతీయంగా అమెరికాలో ఆ రకమైన భావాలు వచ్చాయి. కానీ కానీ ఆ ఉద్యమ స్వరూపం వాటికి రాలేదు. ఈ పార్టీ ఉద్యమంగా మారిన కారణం వల్ల కొన్నాడు చాలా ఉధృతంగానే ఆ ఉద్యమం కూడా కృషి చేసింది. ఆ తర్వాత ఈ పార్టీ రాజకీయాల ప్రభావానికి తట్టుకోలేక కొంతమంది కొంచెం దూరం అయ్యారు. కానీ ఇప్పటికీ కూడా కేంద్రంలో కొంత కృషి జరుగుతూనే ఉంది. అప్పటికి ఇప్పటికీ రాయి స్థాపించినటువంటి పత్రిక ఇప్పటికీ సాగుతూనే ఉన్నది. దాదాపు ఇది అంటే 1930 ప్రాంతంలో ఆయన పార్టీని పత్రికను స్థాపిస్తే దాదాపు 80 సంవత్సరాలు చెప్పడిగా పచ్చక నడుస్తూనే ఉన్నది. అందువల్ల ఉద్యమానికి పచ్చగల ప్రాణం అనేది ఒక ఒక శాఖ కింద మనం లెక్కేసుకోవచ్చు. అయితే అక్కడక్కడ కూడా చిదురు మధురుగా హ్యూమనిస్టులు ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హేతువాద ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ హేతువాద ఉద్యమం, తర్వాత భారత హేతువాద ఉద్యమం కూడాను ఇది అంటే దాదాపు నా అధ్వర్యాన్ని నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉద్యమానికి హేతువాద ఉద్యమానికి మానవవాద మలుపు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇవాళ ఇక్కడ జరిగేటువంటి హేతువాద ఉద్యమం అంతా కూడాను హేతువాద మానవవాద ఉద్యమం తప్ప మరొకటేం కాదు. ఇందులో పార్టీ ప్రజలైన ప్రజాస్వామ్యం చాలా చిన్న భాగం, చిట్ట చివరి భాగం అన్నమాట. అందులో భావ విప్లవం రానిది ఏ రకమైనటువంటి ఇది రాదు అనేటువంటి చాలా ప్రధాన విషయంగా హ్యూమనిస్ట్ చెబుతుంది. మరి మీరు ఈ హేతువాద ఉద్యమం ఈ భావాల వైపు వచ్చిన తర్వాత మీరు ఈ సాహిత్యాన్ని సృష్టించారు, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు రాశారు, ఏ అంశాల గురించి రాశారు, ఒకసారి వివరించండి. ప్రజా చెప్పులు ప్రారంభించాడు, తర్వాత ఎస్ఎస్ఎస్ వచ్చినప్పుడు కవిత్వం రాస్తుంటే మరి కవిత్వం కూడా రాశాడు. ఆ తర్వాత కవిరాయసం యొక్క ప్రాపం వల్ల హిందూ మతాన్ని చాలా ఘాటుగా విమర్శిస్తూ దాదాపు 4 పుస్తకాలు దాకా రాశాను. కానీ అవేవి కూడా నేను ప్రచురించలేదు, ఎందుకంటే అది పెద్దలు చెప్పారు. నేను చాలా తీవ్రమైన విమర్శగా ఉన్నది, ఇటువంటి దాన్ని వద్దులండి, మరీ రియాక్షన్ ఎక్కువగా వస్తుందని చెబితే అవి ప్రచురించలేదు. అందులో హ్యూమనిస్ట్ ఉద్యమం ప్రాప్తం వచ్చిన తర్వాత తొలిసారిగా నేను విశ్వాన్వేషణ అనేటువంటి పుస్తకం 1946 రాశాను. దానికి స్ఫూర్తి ఏంటంటే నేను మాకు కవిరాయాశ్రమానికి మొట్టమొదటి వార్షికోత్సవ సంవత్సరానికి పెరియార్ ఈవి రామస్వామి నాయకులు హాజరయ్యారు. ఆయన అన్నాదొరై వగైరా ప్రభుత్వం అంతా అక్కడ హాజరయ్యారు. అలాంటి సందర్భంలో ఆయన మద్రాసు వెళ్ళిన తర్వాత నాకు ప్రత్యేకంగా ఉత్తరం రాశాడు, మీరు తప్పనిసరిగా రండి మేము అక్కడ మా సమావేశాలకి అని చెప్పినట్టే. దాదాపు 2 సార్లు ఆయన సమావేశాలకు వెళ్ళాం. ఆయన ఇంటి దగ్గరనే 10 రోజుల దాకా ఉన్నాం. ఆయన లైబ్రరీ మా విడిది గొడకంగా ఉండేది. ఆ సందర్భంలో కొన్ని పుస్తకాలు అక్కడి నుంచి విల్వుడ్ రీడ్ రాసినటువంటి ద మార్టిర్డమ్ ఆఫ్ మ్యాన్, ఎర్నెస్ట్ హెకిల్ రాసినటువంటి ఇంకొక పుస్తకం ఏదో ఉన్నది. మొత్తానికి 3 పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు అక్కడ నుంచి థింకర్స్ లైబ్రరీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఆ 3 పుస్తకాలు తెచ్చారు. వాటి ప్రభావం వల్ల ఏంటంటే ఈ మామూలుగా అంత పూర్వం నేను చేసినటువంటి విమర్శల యొక్క గాఢతనం తప్పిపోయింది. కానీ అదంతా కూడా మారి ఏమైందంటే శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఈ విమర్శకు పునాది ఉండదనేటువంటి దృష్టి దారి వచ్చింది. అందువల్ల మరి మొట్టమొదటిసారిగా విశ్వాన్వేషణ రాశాను. విశ్వాన్వేషణ అంటే హేతువాద దృక్పథాన్ని, ఇది శాస్త్రీయ ప్రగతిని, ఇది మతం ఎలా ఎదుర్కొన్నదో రుణ దృష్టి రాశాను. అది 1946. తర్వాత కొద్ది కాలానికి నేను ఇక్కడ మా హ్యామ్లెట్కి మా సూర్యగారి పాలన కవిరాజ ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాను.
అది ప్రారంభించిన తర్వాత ఇంత బాగానే ఉన్నది, దేవుడు లేడంటున్నాం, అసలే మతం లేదంటున్నాం, అవి లేదంటున్నాం, ఇదే బాగానే ఉన్నది, అసలు ఈ మనిషి ఎట్లా పుట్టాడు అనే సందేహం నాకు వచ్చింది, జీవం ఆవిర్భవించాడు అనేది. అందువల్ల జీవం అంటే ఏమిటి మీద నేను మూడు ఆర్టికల్స్ రాచి వీళ్ళు పెద్ద పెద్ద ముఖ్యమైనటువంటి పత్రికలకి పంపించాలని నేను కూడా అరుదులు పడుతున్నాయి. అది మొదటి ఘట్టం. అక్కడ ఉండగానే నేను ఇతర వ్యాసాలు కూడా రాశాను, అవి పుస్తకాలు అత్తైనాయి. అయితే విశేషం ఏంటంటే నేను 1949 ముస్సోరీ స్టడీ క్యాంప్, ఒక ఇది హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరం 1949 ముస్సోరీలో జరిగింది. ఆ అధ్యయన శిబిరం ఆదాయినప్పుడు అక్కడ వాట్ ఈస్ లైఫ్ అనేటువంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్గా పెట్టి చెప్పాను. అందువల్ల ఆ స్ఫూర్తితోటి నాతో ఆయన మిత్రుడు కొల్లసబ్బరాయం ఏంటంటే, నువ్వు ఇంతకు ముందే రాశావు కదా, మూడు ఆర్టికల్స్ వస్తావు కదా వాట్ ఈజ్ లైఫ్ అనే దాని మీద, కాబట్టి దాని పాటు కంటిన్యూ చేయి, ఏ రకమైన ఇబ్బంది లేదు, పుస్తకం నేను అచ్చేస్తానని చెప్పంటే అక్కడి నుంచి ఎన్ని రావటం తెలియదు. జీవం అంటే ఒకటి పుస్తకం రాశాను, ఏ అక్కడి నుంచి ఎన్ని రాశాను, ఎట్లా రాశాను అనే విషయం చెప్పడానికి వీళ్ళు లేదు. 80 పుస్తకాలు దాకా రాశాను, 80 పుస్తకాలే కాదు వ్యాసాలు, కొన్ని వందలాది వ్యాసాలు పత్రికలు రాశాను. పైగా అందులో హేతువాది 1982 హేతువాది స్థాపించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో కూడా ఎన్ని వ్యాసాలు రాశాను, ఎన్ని డిటైల్స్ రాశాను, అవి ఎన్ని ప్రత్యేకంగా నేను లెక్క పెట్టి చెప్పేదానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వాటిని ఆ రోజున నేను రాసినటువంటి రచనలన్నింటినీ సబ్జెక్ట్స్ వారీగా విషయం వారీగా వేరు సంపుటాలుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ వచ్చిన సంపుటాలు పూర్తయినాయి, ఇంకా కొన్ని సంపుటాలు ఐదు సంపుటాలు తీసుకురావాల్సి ఉన్నాయి. సంపుటాల్లో నిబంధన గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడాను ఏదో చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, అవన్నీ ఇంకా పూర్తిగా కాలేదు అంతవరకు. అంటే మొత్తం మీద మాస్టరు, మరి ఇప్పుడు దాదాపు మీరు 1946 నుంచే ఈ పుస్తకాలన్నీ రాశారు, చాలా అంశాల మీద చాలా పుస్తకాలు రాశారు. అయితే ప్రధానంగా మరి ఈరోజు ఈ హేతువాదము, నాస్తికవాదము, భౌతికవాదము, మానవవాదము ఇట్లా రకరకాల పేర్లతో ఇవి చలమణి అవుతున్నాయి. వీటికి అసలు స్థూలంగా వీటి అర్థాలు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీరు పుస్తకాల్లో రాశారు, అవన్నీ మేము చదువుకుంటాము, అయితే మీ నోటి నుంచి వినాలని చెప్పి నా కోరిక. మీరు స్థూలంగా ఒక 5 నిమిషాల్లో వివరించండి మాస్టర్. ప్రత్యేకమైన స్ఫూర్తి ఏంటంటే చాలా